chocolates. Bye. अरे साइड ही एंड्रा बाबे गोड़ो गोड़ो. भाई इतलो सर रा रोल में दिखे पिच अंदर बंद लो नाटपानी करा कुटे 520. हैदराबाद ट्राफिक लो मात्रम बाइक नट पिस मात्रम मजा वेरे उन्टा दसल. Hi guys, welcome back to my channel Bablu Vlogs. నాకు తెలిసి వీడియో ఈవినింగ్ టైమ్స్ నుండి వస్తాను కూడా, అందుకే గుడ్ ఈవినింగ్ ఎవ్రీవన్. సో ప్రజెంట్ అయితే మనం షోరూమ్ దగ్గరికి అయితే వెళ్తున్నాం. ఎందుకో మనం దారిలో వెళ్తూ వెళ్తూ మాట్లాడుకుందాం. అండ్ ఒకసారి వ్యూ ఎట్లా వస్తుందో మాత్రం ఐడియా లేదు. సో బెటర్ అని అనుకుంటున్నాను, ఎందుకంటే లాస్ట్ వీడియోలో అయితే మంచినే వచ్చింది. సో నేనైతే 100% సాటిస్ఫై అయినా అనమాట ఆ వ్యూతో. సో ఇవి కూడా సేమ్ అట్లానే వస్తుండొచ్చు. ఫ్యూయల్ స్టాప్ అయితే తీసుకుందాం, ఎందుకంటే మళ్ళీ ముందడికి ఒక 10-15 కిలోమీటర్స్ పోయిందాక పెట్రోల్ బంక్స్ అయితే ఉండవు. 520. అయ్యా ఇదేంది, ఫుల్ ట్యాంక్ చూపిస్తుంది. నిజమేనా ఇదంతా? అరే ఇప్పన్న యాక్చువల్గా ఇప్పందాక జస్ట్ సింగిల్ పాయింట్ చూపించింది, అంటే అది బ్లింక్ అవ్వద్దని అన్నారు షోరూమ్ వాళ్ళు అయితే. బట్ ఇప్పుడైతే మనకు ఫుల్ ట్యాంక్ చూపిస్తుంది. వావ్, రియల్ ఇట్స్ అమేజింగ్. అండ్ తెలంగాణలో అయితే లీటర్ పెట్రోల్ ప్రైస్ 110 రూపీస్ అయితే ఉంది. ఇప్పుడు నేను కొట్టించిన 520 రూపీస్ పెట్రోల్ ఏదైతే ఉందో అది మ్యాక్సిమం నేను హైదరాబాద్కి ఇప్పుడు నా కరెక్ట్ నా షోరూమ్ దగ్గరికి పోయి మళ్ళీ మా ఇంటికి వస్తాను, అంతే. ఒక్క డ్రాప్ కూడా మిగిలేదు మనకి. అండ్ నేనైతే ఫ్లైఓవర్ అయితే ఎక్కలేదు, కింద నుంచి వెళ్తున్నా. ముందడ చిన్న పని ఉంది, ఆ పని చూసుకొని వెళ్దాం. జస్ట్ 2 మినిట్స్ వర్క్ అంతే. పార్క్ చాక్లెట్స్ ఉంటాయి కదా, సో అయితే తీసుకున్నా. ఆంధ్రవేలో ఎవరన్నా చిన్నపిల్లలు అనిపిస్తే వాళ్ళకి ఇచ్చేద్దాం. చాక్లెట్స్ బై. ఓకే, నేను షోరూమ్ దగ్గరికి ఎందుకు వెళ్తున్నాను చెప్పలే కదా. మన బైక్ డాక్యుమెంట్స్ అయితే నేను ఇవ్వలేదని చెప్పిన లాస్ట్ వీడియోలో. సో అవి అయితే రెడీ అయిపోయినాయంట. సో వాళ్ళు కాల్ చేసినారు, వాళ్ళు కాల్ చేయలేదు, నేనే కాల్ చేసిన. నేను కాల్ చేసి దమ్దమ్ చేసిన కాబట్టి వాళ్ళు తొందరగా పని అయిపోయింది. సో అవి తెచ్చుకోవడానికి వెళ్తున్నా. అండ్ నేను నార్మల్గా బస్కి వెళ్దామని అనుకున్నా, ఎందుకంటే మన బండి తీసుకోమని అనుకోండి ఖచ్చితంగా 600 రూపీస్ పెట్రోల్ అయితే ఖచ్చితంగా తాగుతుంది. బట్ బైక్లో 2 ఇష్యూస్ ఉన్నాయి, సో అవి చేపిద్దామని వెళ్తున్నా. ఏంటంటే ఇది విండ్షీల్డ్ ఉంది కదా, సో ఇదైతే మనకు కొంచెం క్రాస్ ఫిట్ చేసారనమాట వాళ్ళు. అండ్ ఇంకోటి కిక్ రాడ్ అనమాట, కిక్ స్టార్ట్ అయితే లేదు నాకు ఎందుకో. సో ఆ 2 పాయింట్స్ నేను చేపిద్దామని తీసుకెళ్తున్నా బైక్ని. అండ్ అట్లనే మన డబల్ స్టాండ్ ఉంది కదా, సో డబల్ స్టాండ్ ఒకటి ఇవ్వాలి బైక్కి. విండ్ అయితే ఘోరంగా వస్తుంది అసలుకి, మరి ఆడియో వినిపిస్తుందా లేదా తెలియదు. అండ్ ఇలాగ వీడియో చూసారనుకుంటా. సో ఆ చిన్నపిల్లలకి ఇద్దరికి 2 జాకెట్స్ అయితే ఇచ్చేసినాం. అండ్ ఇంకా 2 అయితే ఉన్నాయి మన దగ్గర. సక్సెస్ఫుల్లీ మన బైక్ 100 కిలోమీటర్స్ పూర్తి చేసుకుంది. అండ్ ఇంజన్లో నుంచి వేడి మాత్రం ఘోరంగా అంటే ఘోరం. అండ్ మీద నుంచి ఎండ, కింద నుంచి మనకి రోడ్ నుంచి వచ్చే హీట్, ప్లస్ మన బైక్ హీట్, ఇంజన్ నుంచి వచ్చే హీట్. నేను హైదరాబాద్కి పోయేలోపు ఖచ్చితంగా నా కాళ్ళలో చికెన్ కబాబ్స్ అయిపోతాయి. పిచ్చుకున్నా జాతి వాడు మొత్తం నెట్టేసిండు అసలు సైడ్కి. పిచ్చుకుంట్లో వాడు ఆగని కూడా అవతలేదు అసలుకి, వెనుక నుంచి చేయి చూపించినా కానీ. ఎట్లా వస్తారా రోడ్ల మీదకి పిచ్చు అందరు బండ్లో నడపనిక రాకుంటే? ఇంత పెద్ద బైక్ని చేతిలో పెట్టుకొని ఆ 50-60లో పోవాలంటే నా వల్ల అసలు అవుతలేదు. ఇంత మంచి రోడ్లు ఇన్ని లేన్లో వెళ్ళినా అయిపో, అనవసరంగా చిరుక్కుపోయినాం. అయ్యా నాకెందుకు అక్కడ రోడ్ లేదేమో అనిపిస్తూ ఉంది. సారీ బాబా ఏమనుకోకు, పాపం బస్సు అనుకో అడ్డం వెళ్ళేసినాం. పాపం ఆ కారు ఇరికిపోయింది. అందులో కొత్తగా యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేసే వాళ్ళకి నా సైడ్ నుంచి ఒక చిన్న అడ్వైజ్ ఏంటంటే, మీకు ఛానల్ స్టార్ట్ చేయాలనిపిస్తే స్టార్ట్ చేయండి, బట్ ఫుల్ టైం యూట్యూబర్గా మాత్రం అసలు చేయకండి. అంటే యూట్యూబ్ ఒకటే లైఫ్ అన్నట్టు చేయకండి, జాబ్ చేసుకోండి ఏదో ఒకటి. యూట్యూబ్ మాత్రం పార్ట్ టైం అంతే,
ఎందుకంటే నేను 2 ఇయర్స్ ఎక్స్పీరియన్స్తో అని చెప్తున్నా యూట్యూబ్లో. ఇప్పటి వరకు నాకు సింగిల్ రూపీ కూడా రాలే. ఆల్మోస్ట్ ఒక 3 to 4 lakhs వరకు నేను ఖర్చు పెట్టేసిన. అందుకే చెప్తున్నా యూట్యూబ్ని మాత్రం ఎప్పుడు సీరియస్గా తీసుకోకండి. నేను యూట్యూబే లైఫ్ అనుకోని నాకు వచ్చిన మంచి మంచి 2 జాబ్స్ నేను రిజెక్ట్ చేసిన. ఇప్పుడు మళ్ళీ నేను జాబ్ సర్చ్ చేసుకుంటున్నా. మనకు అవకాశాలు వచ్చినప్పుడే మనం ఉపయోగించుకోవాలి. నాకు అవకాశం వచ్చినప్పుడు నేను ఉపయోగించుకోలేదు. ఇప్పుడు మాత్రం ఎవరు అవకాశాలు ఇవ్వడం లేదు. సో ఫుల్లీ ఎక్స్పీరియన్స్తో చెప్తున్నా. అండ్ ఇంకో యూట్యూబ్ మనకు గుడ్ న్యూస్ చెప్పింది ఏంటంటే సబ్స్క్రైబర్స్ కౌంట్ ఉంటుంది కదా మోనటైజేషన్కి. సో దాన్ని అయితే 50% తగ్గించేసారనమాట. బిఫోర్ 1K సబ్స్క్రైబర్స్ ప్లస్ 4000 ప్లస్ వాచ్ అవర్స్ ఉంటే మోనటైజ్ అయ్యేది. ఇప్పుడు జస్ట్ 500 సబ్స్క్రైబర్స్ ఉంటే చాలు. బట్ వాచ్ అవర్లు మాత్రం ఎటువంటి చేంజెస్ చేయలేదు. అది మాత్రం 4000 అవర్స్ అయితే ఫినిష్ అవ్వాలి. ఓవరాల్ ఈ బైక్లో నాకు నచ్చింది ఏంటంటే దీని సస్పెన్షన్, అండ్ ఇంకోటి ఏంటంటే సీటింగ్ హైట్ ఉంది కదా, కంఫర్ట్ అనమాట. సో నెక్స్ట్ లెవెల్ ఉంది సీటింగ్ కంఫర్ట్ అయితే. పాప సిగ్నల్ వాడొద్దు పడ్డదు. ఐఎమ్ సేఫ్ అమ్మా. ఫైనల్లీ తప్పించుకున్నాం. ఫైనల్లీ వీఆర్ ఎట్ ఎల్బీ నగర్ ఫ్లైఓవర్. అండ్ రీసెంట్గా ఈ ఫ్లైఓవర్కి సంథింగ్ ఏదో పేరు కూడా పెట్టారనుకుంటా. నాకైతే కరెక్ట్ టైం కదా ఐడియా వస్తుంది ఆ పేరు ఏంటో. సంథింగ్ ఏదో దేవుని పేరా లేకపోతే ఏదో పెట్టిరా మొత్తానికి. న్యూస్లో చూసిన ఒకసారి కింద కామెంట్ చేయండి ఫ్లైఓవర్ నేమ్ ఏంటిదో. నిజంగా హైదరాబాద్ ట్రాఫిక్లో మాత్రం బైక్ నడిపిస్తే మాత్రం మజా వేరే ఉంటుంది అసలు. అండ్ ఇప్పుడు ఆఫ్టర్నూన్ కదా, సో ట్రాఫిక్ అయితే కొంచెం తక్కువనే ఉంటుంది. కొత్తగా బైక్ తీసుకున్న వాళ్ళు ఉంటారు కదా, సో కొంతమంది చలాన్స్కి భయపడి రిజిస్ట్రేషన్ చేయించుకోవడము లేకపోతే నెంబర్ ప్లేట్ తీసేయడం అట్లాంటివి చేస్తూ ఉంటారు. సో అట్లాంటి పనులు అసలు చేయకండి. సపోజ్ మీరు నెంబర్ ప్లేట్ తీసేసి డ్రైవ్ చేశారు అనుకోండి, మీరు హెల్మెట్ లేకుండా వాడే చలాన్ కంటే ఇంక ఎక్స్ట్రా ఒక 4-5 times ఎక్కువ పడుతుంది. అండ్ రిజిస్ట్రేషన్ చేయించుకోకుండా తిరుగుతే మాత్రం సపోజ్ మీకు ఏమైనా యాక్సిడెంట్ అయినా, సో బైక్ కింద ఒకటి డ్యామేజ్ అయినా కానీ మీకైతే 1 రూపీ ఇన్సూరెన్స్ కూడా రాదు. మళ్ళీ సిగ్నల్ వచ్చిందా అయ్యా, ఇది ఇప్పుడే పడ్డది అనుకుంటా. 69 seconds. సో రైట్నో మనం అయితే ముష్రంబాగ్ కాదు, యాక్చువల్గా మన షోరూమ్ వచ్చేసి మనకు అది మలక్పేట్ కిందకి వస్తుంది అనమాట. సో వాళ్ళు నాకు ఇచ్చిన డీటెయిల్స్లో మలక్పేట్ షోరూమ్ అనే ఉంటుంది అది. ఒక్కటి ఒక పని అయింది, అది ఏంటంటే డాక్యుమెంట్స్ ఉన్నాయి కదా, సో అది ఒకటే తీసుకున్నాం మనం. అండ్ ఇది క్రాస్ ఉంది, కొంచెం సెట్ చేయమని చెప్తే వాళ్ళు ఇప్పుడు వేయలేదు. అండ్ సెంటర్ స్టాండ్ అన్న కదా, సో కిక్ ఏంటంటే జస్ట్ ఒక్కటేసారి కొట్టిండు అతను. సో ఈజీగా స్టార్ట్ అయిపోయింది అనమాట అతనికి. నేను 10 డేస్ నుంచి కొడుతున్నా అది. వాళ్ళ దగ్గర అయితే ఇప్పుడు సెంటర్ స్టాండ్స్ ఇవ్వంట ఒక 3-4 డేస్లో వస్తాయని చెప్పిండు. సో స్పేర్ పార్ట్స్ అలా కాల్ చేస్తే, సో ఎట్లయినా మనం 500కి ఫస్ట్ సర్వీస్ వస్తాం కదా, సో అప్పుడు ఫిక్స్ చేసి ఇస్తా అని చెప్పిండు. సెంటర్ స్టాండ్ అండ్ ముందడ విండ్షీల్డ్. అండ్ మనకి ఇప్పుడు ఉంది ఇది ఒకటే సిగ్నల్ అనుకుంటా. నెక్స్ట్ మనకి సిగ్నల్స్ ఏముండవు, డైరెక్ట్ వెళ్ళిపోవచ్చు. సో టైం వచ్చేసి ఎగ్జాక్ట్గా 2 అవుతుంది. హెల్మెట్ లోపల స్వెట్ మాత్రం ఘోరంగా వస్తుంది. మాట్లాడుతుంటే నోట్లకే పోతుంది అంతా. చెయ్యి అప్పుడే మనం మన షోరూమ్ దగ్గర నుంచి 10 కిలోమీటర్స్ వచ్చేసినాం. నేను ఈ మధ్యలో వ్లాగ్ ఏం షూట్ చేయలేదు, ఎందుకంటే మనం ఆల్రెడీ చాలాసార్లు వచ్చిన రోడ్ అయితే. సో మధ్యలో ఏమైనా ఇంట్రెస్టింగ్ అనిపిస్తే షూట్ చేస్తా, లేకపోతే లేదన్నమాట. మన ముందర వెళ్తున్న వెహికల్ ఎక్స్పల్స్ అది. సో అసలు ఎక్స్పల్స్ లెక్కనే లేదైతే, మొత్తం దాన్ని మాడిఫై చేసి వాడేసినారు. నేను ఎప్పుడు వచ్చినా సరే ఈ పెట్రోల్ బంక్ దగ్గర మాత్రం ఖచ్చితంగా అవుతా, ఎందుకంటే ఇక్కడ వాటర్ మాత్రం చాలా కూల్గా ఉంటాయి. One eternity later.
వాటర్ బ్రేక్ అయితే అయిపోయింది. నేను ఒక్కనే 4 గ్లాసెస్ అయినా, అంటే నేను వచ్చినప్పటి నుంచి చుక్క నీళ్ళు కూడా తాగలేదు, ఇంటి దగ్గర తాగొచ్చిన నేను అంతే. నోట్లో నుండి మాటలు కూడా వస్తున్నావు అనమాట, మాట్లాడదామంటే మొత్తం గొంతు ఎండిపోయింది. సో ఇప్పుడు ఓకే, నాకు తెలిసి ఒక గట్టి ఒక హాఫ్ అన్ అవర్ డ్రైవ్ చేస్తే ఇంటికి వెళ్ళిపోతాం, పోయి తిని పడుకోవాలి ఈవినింగ్ వరకు. లెఫ్ట్ సైడ్ ఇది అనిపిస్తుంది కదా మౌంట్ ఒపెరా, మన వండర్లా ఇవి కొన్ని పార్క్స్ ఉన్నాయి కదా, సో అవన్నీ రాకముందుకైతే మన విజయవాడ హైవే రూట్లో ఇది మాత్రం చాలా ఫేమస్ ఒకప్పుడు, బట్ ఇప్పుడు క్లోజ్ అయిపోయింది అనుకుంటా. అది మనం మొన్న వెహికల్ తీసుకున్న తర్వాత పూజ ఇక్కడే వేయించాం, ఆందోళమైసమ్మ. ఇప్పుడనే కాదు, ఎప్పుడన్నా మేము ఏ కొత్త వెహికల్ తీసుకున్నా కానీ ఫస్ట్ ఇక్కడికే వస్తాం పూజ చేయించడానికి. సో గైస్, మనమైతే చౌట్టుపల్కి వచ్చేసాం, ఇంకొక 3 కిలోమీటర్స్. అండ్ ఈ వ్లాగ్ని ఇక్కడతో ఎండ్ చేసేస్తున్నా. ఈ వ్లాగ్ అని నచ్చితే లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసేయండి. సీ యూ ఇన్ నెక్స్ట్ వ్లాగ్, బై. అరే సైడ్ ఇయ్యండిరా బాబు, ఎవడోకూడో. ఈ మధ్యలో నుంచి పోయే ఇంట్రెస్ట్ అస్సలు లేదు నాకు ఇప్పుడు. అవసరం అయితే ఒక 1 మినిట్ లేట్ అయినా నో ప్రాబ్లం.